తన సొంత హాస్పిటల్లో వైద్యం చేయనివ్వకుండా తనని అడ్డుకుంటున్నారని తనను బయటకు గెంటివేశారని కుటుంబ కలహాల నేపథ్యంలో తన ప్రతిష్టను దెగజార్చే విధంగా కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రముఖ ఏమకలు కేళ్ళ వైద్య నిపుణులు రౌతు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు దళితుడిని అవటం వల్ల తన విషయంలో రాజకీయ జోక్యంతో బెదిరింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లో చాలా కాలంగా పార్థసారథి హాస్పిటల్ పేరుతో ప్రముఖ ఎముకలు కేళ్ళ వైద్య నిపుణులు డాక్టర్ పార్థసారథి వైద్యం చేస్తున్నారు. రాజమండ్రిలో ప్రముఖ ఎముకలు కేళ్ళ వైద్య నిపుణులుగా పార్థసారథి సుపరిచితులు. గత కొంత కాలంగా పార్థసారథి హాస్పిటల్ బిల్డింగ్ పైన వివాదాలు నడుస్తున్నాయి. డాక్టర్ పార్థసారథి మొదటి భార్య చంద్రకళతో విభేదాల వలన మరొక మహిళతో సహజీవనం చేస్తున్నారని తమ ఆస్తులను పిల్లలకి కాకుండా సహజీవనం చేస్తున్న మహిళకు ధారాదత్తం చేస్తున్నారని నాలుగు రోజుల క్రితం మొదటి భార్య చంద్రకళ దిశ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి అనంతరం కొంతమందితో హాస్పిటల్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై డాక్టర్ పార్థసారథి మీడియా మిత్రులతో సమావేశం నిర్వహించారు. హాస్పిటల్ బిల్డింగ్ పూర్తిగా తన స్వాజితమని కుటుంబ కలహాల నేపథ్యంలో తన ప్రతిష్ట దిగజార్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని తనని వైద్యం చేయనివ్వకుండా హాస్పిటల్ పై రౌడీలతో దాడి చేసి తన సొంత ఆసుపత్రి నుంచి బయటకు గెంటివేశారని డాక్టర్ పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. फैमिली मैटर्स अभी कोर्ट का रनिंग हॉस्पिटल आलमोस्ट इक रूल ईदे प्राक्टिस रूल पद पन्न हास्पल इन पेशेंट्स की अंदर सर्वीस आरएमस पेशेंट सर्वीस आल आफ सड़न का ऊरी मत गेट वे बोर्ड पीपे असल लेवन इच्छे ना हास्पल रन का इला मूर्त लपल बंदी ఏం జరుగుతుందన్న విషయం నాకు అదే అర్థం కావట్లేదు. ఒక దళిత డాక్టర్ గారు ఇలా ప్రాక్టీస్ చేయకూడదని అర్థం కావట్లేదు. ఎవరికి కుటుంబంలో ఉన్నాయో ఎవరి పోటీ బలాలు ఉన్నాయో ఏం అర్థం కావట్లేదు. నేను మా సొంత హాస్పిటల్లో ఉంటానని నేను ఒక బందీలా ఉండాలి. నాకు ఈ విషయం అర్థం కావట్లేదు. మరి సొసైటీలో మాకు ఇదేనా మా పరిస్థితి హృదయాలకు భయాలకు లోనవుతా ఉంది. हास्पल ओपन हास्पल रिंग से अंदर पद डाक्टर 24 इयर्स इपड़े ना 15 इयर मन स्पर्धन ना पिल कोसम अडजस्ट अवता वा यदा तेड़ वस्ते ना पिल जीवित तेड़ वस्ते दौरेको माटेस हास्पिटल నన్న హాస్పిటల్ నెట్టేస్తా ఉంటే నేను లోపలికి నేను ఆ ప్లేస్ లో కూర్చున్నాను. డాక్టర్ దీని వెనకాల ఎవరు ఉన్నారు? వెనకాల ఎవరు ఉన్నారు కూడా అర్థం కావట్లేదు. చాలా అంటే తన పలుకుబడి అంటే తను రాజకీయాలకు వెళ్ళింది. రాజకీయాలకు వెళ్ళిన తర్వాత తనకు చాలా పలుకుబడి ఉందని చాలా మందితో పరిచయాలు ఉన్నాయని వాళ్ళతో నేను చంపించేస్తానని నాకు కడపలేని సోన్స్ ఎమ్మెల్యేస్ సోన్స్ రౌడీలు వస్తారు నిన్ను చంపేస్తాను కుల పేరుతో కూడా చాలా కొంతమంది ఆడవాళ్ళు వేసుకుని వచ్చి పొలిటీషియన్స్ అనే కొంతమంది వచ్చి పొలం పేరుతో దూషించడం అనేది జరిగింది. అంటే ఈ నేపథ్యంలో మీరు ప్రొటెక్షన్ పెట్టుకుంటారా? ఇదే ప్రొటెక్షన్. హాస్పిటల్ అనేది నాకు ప్రాణం. పేషెంట్స్ చూడడం అనేది నాకు నా ప్యాషన్. అది నా వాళ్ళకి సేవ చేయడం అనేది నాకు ప్యాషన్. అది నాకు ఇప్పుడే కాదు, నాకు నేను గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసేటప్పుడు కూడా
నాకు స్టాఫ్ వెళ్ళిపోయిన తర్వాత పోలీసు అవుట్ పోస్ట్ చేసి పోలీసు మిత్రులు వచ్చి నాతో పనిచేసే వాళ్ళు. నాకు పేషెంట్ కట్టలేసేటప్పుడు వాళ్ళే హెల్ప్ చేసేవారు. పోలీసు మిత్రులు వచ్చి నాకు పట్టుకొని కట్టలేదు. అది నా ప్యాషన్, అది నా ప్రాక్టీస్ చేయటువంటి అటువంటి దాన్ని నాకు చేయనీయకుండా నా కడుపు కొట్టడం ఎంతవరకు న్యాయం అర్థం కావట్లేదు. హాస్పిటల్ రన్ చేసుకుంటే ప్రజలకు సేవ చేసిన సరిపో అంత మించి నాకు ఇంకేమి నేను పైసా పైసా కూడబెట్టుకున్నాను. అదే మా భార్యకి నాకు చిన్న మనస్పర్ధల వల్ల ఇలా జరిగింది. దాన్ని ఎక్స్ప్లాయిట్ అయిపోయేసి ఇంట్లో కూర్చొని చర్చించాల్సింది. అది వీధుల పాలు ఏటుగా తయారైంది. ఈ నన్ను లోపల రానియకుండా ఈ విధంగా డిస్ట్రక్ట్ చేసి నా పేరు కూడా లేకుండా మొత్తం బోర్డ్స్ కూడా ఇరగొడేసి నన్ను వీధులు పాలు చేయాలనుకున్నప్పుడు నా కడుపు మండి ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే 2005 నుండి నా భార్య నాతో సంసారం చేయడం లేదు. చాలా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల సంసారం చేయడం బానేసింది. ఎన్నిసార్లు అడిగాను నా బిడ్డలు ఏదో డిస్టర్బ్ అయిపోతాము, మనం ఇలా డిస్టర్బ్ కాకూడదు, మనం సర్దుకోవాలి అనేది ఎన్నోసార్లు చెప్పాను. అయినా నన్ను దగ్గర రాని చేయగలరు. మానసిక క్షోభ గురయ్యేవాడిని, రాత్రుల్లో టీవీల ముందు కూర్చొని ఏదో కాలం గడిపేసేవాడిని, ఎవరికైనా నా తల్లిదండ్రులు కానీ లేదా నా స్నేహితులు కానీ ఎప్పుడు కూడా నేను నాకు ఇలా జరుగుతుంది కానీ ఎప్పుడు ఏది ఏనాడు కూడా నోరు తెచ్చి చెప్పుకునే పరిస్థితి. అట్లాంటి నా పరిస్థితిని ఈరోజు ఇలా మీ ముందు చెప్పుకోవాల్సిన పరిస్థితి నాకు కలుగుతా ఉంది. మరి దళిత వల్ల ఎందుకు కనీస మరి ఎవరి ప్రోత్బలము వెనకాల ఉందో కానీ నన్ను బయటికి గెంటేయాలని ప్రయత్నం చేస్తున్నాను. నా భార్య మూసేసింది, తాళలేసేసి మాకు మొత్తం నా పేరు లేకుండా కూడా మొత్తం పగలు కూడా వేసింది. చూడండి అక్కడ ఎలా చేసి ఎన్ని హాస్పిటల్ బోర్డు లేకుండా చేస్తాను. మ్యారేజ్ కాలేదు నాకు. ఈ 15 ఏళ్ళ నుండి నా ఏదైనా ఒక అమ్మాయిని హాస్పిటల్లో రెండు హింసించడం వల్ల సరైన అన్యాయం అయిపోయింది. వాళ్ళ నాన్న చనిపోయారు. తప్పని పరిస్థితుల్లో ఒక అమ్మాయి చదువుకొని చేయాల్సిన పరిస్థితి. ఆవిడ అదే కారణం తీసుకొస్తుంది కదా ఆడవారు. అది కోర్టులో విషయం తెలుసుకోవాలి. అటువంటిది ఇది నేను తప్పు చేసింది.